వచనములు. ఏకవచనం. ఒకదానిని గురించి తెలుపు పదాలను ఏకవచనం అంటారు. ఉదాహరణ: పలక, తరగతి, నాయకుడు, పుస్తకం, చెట్టు, తాడు మొదలైనవి. బహువచనం. ఒకదానికంటే ఎక్కువ వాటిని తెలుపు పదాలను బహువచనం అంటారు. ఉదాహరణ: పలకలు, తరగతులు, నాయకులు, పుస్తకాలు, చెట్లు, త్రాళ్ళు మొదలైనవి. నిత్యైక వచనములు. ఎల్లప్పుడూ ఏకవచనములుగా ఉన్న పదాలను నిత్యైక వచనములు అంటారు. ఉదాహరణ: అన్నము, ఇనుము, బంగారం, బియ్యం, సున్నం, నెయ్యి, నూనె, తేనె మొదలైనవి. నిత్య బహువచనములు. ఎల్లప్పుడూ బహువచనములుగా ఉన్న పదాలను నిత్య బహువచనం అంటారు. ఉదాహరణ: పాలు, నీళ్లు, పెసళ్ళు, వడ్లు, కందులు, రాగులు, చప్పట్లు, సజ్జలు, ఆవాలు, గసాలు మొదలైనవి.